అలిగేషన్స్ చేసిన ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఏపీలో ఎన్ని అలిగేషన్స్ చేసినా నేను మౌనంగానే ఉన్నా. ఎందుకంటే ఒకటి వివేకం సార్ చనిపోయినాడు, వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతామని విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా. నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. మేము వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా, గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తా ఉన్నా, మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు, మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తా ఉన్నా, ఎంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉండా, ఎటువంటి ఆలోచన దీంట్లో లేదు. నేను వాయిస్ అవుట్ చేయకపోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన కారణాలే తప్ప మరొక కారణాలు కానే కాదు. విచారణ సందర్భంగా వీడియో రికార్డింగ్ చేశారా? ఎందుకంటే సిబిఐ అధికారి అక్కడ వీడియో రికార్డింగ్ చెప్పిన జస్ట్ లైక్ ఫస్ట్ టూ టైమ్స్ మాదిరి ఒక ల్యాప్టాప్ నన్ను మాత్రం ఫేస్ చేస్తా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ మీకు లాస్ట్ టైం ఇదే ఆన్సర్ ఇచ్చిన మళ్ళీ సిమిలర్ థింగ్ వచ్చిన వెంటనే మేము ఇట్లా హైకోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది. హైకోర్టులో డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా అంటే అదే అదే ఇది ఇదే అని చెప్పి లోపలికి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, సుప్రీంకోర్టులో మా సోదరి పిటిషన్ చేశారు, ఆ పిటిషన్కు వీళ్ళు అంటే వైల్డ్ అలిగేషన్స్, అన్ని వెరీ వెరీ వైల్డ్ అలిగేషన్స్ ఆ పిటిషన్ చూస్తే, ఆ పిటిషన్ను పూర్తిగా సమర్పిస్తూ సిబిఐ వాళ్ళు కౌంటర్బిట్ పెట్టేస్తారు. ఇంతెందుకండి, మీకు కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ, నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేసిన, లంచ్ మోషన్ మూవ్ చేస్తే మనం రెస్పాండెన్స్ ఎవరిని పెట్టాం? సిబిఐ డైరెక్టర్ను పెట్టాం, సిబిఐలో ఐఓను పెట్టాం రెస్పాండెన్స్. వాళ్ళ తరఫున మహా అంటే అడ్వకేట్ వస్తారు, అంతేనా? వాళ్ళ తరఫున అడ్వకేట్ వస్తారు. కానీ లంచ్ మోషన్లో 2 గంటలకల్లా సిబిఐ వాళ్ళకంటే ముందు మా సోదరు తరఫున అడ్వకేట్స్ వచ్చినారంటే ఎవరు సమాచారం ఇచ్చారు? సిబిఐ వాళ్ళే కదా. సిబిఐ వాళ్ళకు నోటీస్ వచ్చిన వెంటనే చిట్టుకుమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కొల్యూడై పిటిషన్ వేస్తే పిటిషనర్కి అనుకూలంగా రెస్పాండెంట్ సిబిఐ అనుకూలంగా మరి కౌంటర్ వేయడం జరుగుతూ ఉంది. కోర్టులను కూడా తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే ఈమెకు సమాచారం, మా సోదరికి సమాచారం ఇవ్వడము, ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రేజ్ చేసినారు ఐ వాంట్ టు ఇంక్లూడ్ అని చెప్పి వాళ్ళ తరఫున అడ్వకేట్. ఇవన్నీ చూస్తే మరి క్లియర్ పొల్యూషన్ కనిపిస్తారు, కుట్రలు ఉన్నాయి ఈ పొల్యూషన్ వెనుకల. మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఒకటే చెప్తా ఉన్నాం, కంచే చేను మేస్తే మనం ఎవరండి మా దిక్కు? సిబిఐయే నిజంగా ఈ రకంగా కొల్యూడయ్యి ఈ రకంగా విచారం చేస్తే ఎవరండి మా దిక్కు? కంచే చేను మేస్తే ఎవరిపైన ఆరోపణ చేయలేదు. ఇందాక మీరు కూడా చెప్పారు, మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్లో వివేక కుటుంబంలోనే తగాదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావన తెచ్చారు. ఆర్గ్యుమెంట్ సందర్భంగా వచ్చింది ఏడు సార్ అది ఆ ఎలిగేషన్. వివేకం సార్కు 2006 నుంచి ఒక యూటితో మనకు సంబంధం ఉంది. 2011 బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం రా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన, తప్పన ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదో పడుతుందంటే మీరు ఆలోచించండి. అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఇన్సిడెంట్ జరగక ముందు జరిగిన తర్వాత జరగక ముందు కూడా ఇళ్ళంతా డ్రాయర్స్ అన్నీ ఎదుగుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది, డాక్యుమెంట్స్ కోసం ఎదుగుతారని చెప్పి. మళ్ళీ చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్ కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదేనండి, బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ బిల్లు ఆమె పేరుతో, మరి రెండో వైఫ్ పేరుతోనో ఆ అబ్బాయి పేరుతోనో సార్కి సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఇస్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుకు తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంటాను. అవినాష్ రెడ్డిని అనేది సిబిఐ కూడా ఆర్గ్యుమెంట్ సందర్భంగా చెప్పింది. అంటే ఎట్లా చూస్తారు మీరు దీన్ని? వాళ్ళ ఏ సార్ మీరు అంటే మీరు పిటిషన్లు కూడా కొంతమంది పైన ఎలిగేషన్ చేశారు హత్యకు సంబంధించి. చాలా స్పష్టంగా విచారణ తప్పుదోవ పడతా ఉన్నది.
నేను లాస్ట్ టైం కూడా మీకు క్లియర్గా చెప్పినా గూగుల్ టేక్అవుట్ లాంటి నేను లాస్ట్ టైమే చెప్పిన గూగుల్ టేక్అవుట్ కానీ ఐఎంపీ టేక్అవుట్ ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నోసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను సిల్లీ మోటివేషన్ తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా మీకేమన్నా వస్తేమో కానీ మా జిల్లా వాళ్ళకి అయితే కదా అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే నవ్వుతారు మా జిల్లాలో. కారణం ఏంటంటే వివేకం సార్ చనిపోయే రోజు కూడా దాదాపు మైదిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో చాపాడు మండలంలో ఒక 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి గారికి ఓటేయండి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. కావాలంటే ఆ ఇల్లు తిరిగి అడగచ్చు, వీళ్ళు పిలిచి అడగరు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోరు. అంటే కేవలం వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని చెప్పి నా మీద అభియోగాలు వేశారు. నేను అడుగుతున్నా దాదాపు 800 పైచులకి ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మీరు పిలిచి అడగండి అందరినీ. ఏ ఒక్కరైనా మీకు నా మీద నెగిటివ్గా చెప్తారేమో కనుక్కోండి, అది చేయరు. కేవలం హియర్సే స్టేట్మెంట్స్ ఒక అప్రూవర్ థియరీ ఒక కట్టు కథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది కావాలి. ఇది చాలా తప్పు. ఎవరు కూడా దీన్ని హర్షించరు. తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా మా